ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అలవరం మండలం కొమరగిరి పట్టణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తల్లి కూతురు సజీవ దహనమయ్యారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పూరు గుడిసె దగ్ధమైంది. తల్లి సాధనాల మంగాదేవి, కూతురు మెడిసెట్టి జ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 5 నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న జ్యోతి ప్రస్తుతం గర్భవతి. పెద్దలను కాదని తానిష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకోవటం గర్భవతి కావడంతో ఈ అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగుడు వీరిద్దరినీ హత్య చేసి ఇల్లు తగలబెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.